ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీతో చేతులు కలపండి. ఫ్రాంచైజ్ ద్వారా లోకల్ మీడియా పార్ట్నర్ అవ్వండి. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నిత్య జీవితంలో ఏ పని చేయాలన్నా ఎన్నో సందేహాలు. అటువంటి సందేహాలను నివృత్తి చేయడం కోసం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త సుభాష్ శర్మ గారు. ఇప్పుడు వారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. గురుగారు, కొంచెం ఎదుగుతున్నాం అనగానే మనకు శత్రువులు అనేవాళ్ళు తయారవుతూ ఉంటారు. అటువంటి శత్రువుని జయించాలంటే ఏమైనా రెమెడీ ఉందా? తప్పకుండా, ప్రతి ఒక్క దానికి శాస్త్రంలో పరిష్కారం ఉండే తీరుతుంది. తప్పకుండా తెలియజేస్తాను. ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. జ్ఞానినాంన పిచేతాంసి దేవీ భగవతీ హి సా బలాయ కృష్ణ మోహాయ మహామాయా ప్రయశ్చతి. జీవితంలో శత్రువు అన్నదానికి అర్థం ఏమిటి అంటే గనక మనతో సన్నిహితంగా ఉండి మన యొక్క మేలు మర్చిపోయి మనల్ని కీడు తలపెట్టేవాడే శత్రువుగా మారుతూ ఉంటాడు. అంటే దానికి ప్రధానమైనటువంటి కారణం మనం అందరినీ నమ్మేయడము, అందరినీ మంచివాళ్ళు అనుకోవడం మన మూర్ఖత్వం మొట్టమొదటిగా. ఎందుకంటే అలాంటి దాంట్లో నుంచి శత్రువులు పుట్టుకొస్తూ ఉంటారు. ఇప్పుడు శత్రువులు ఊరికే రారు. మనల్ని చాతగాని వాళ్ళు అనుకోవడము, మనతో ఏమీ కాదు అని అనుకోవడము ఎదుటి వారి యొక్క ధైర్యాన్ని పెంచుతుంది. ఆ ధైర్యం నుంచి శత్రువులు పుట్టుకొస్తూ ఉంటారు. శత్రువు పుట్టుకొచ్చాడు అని అంటే గనక ఆ మనిషి యొక్క జీవితం ఎలా అయిపోతుంది అని అంటే పక్కనే ఉండి వెన్నే ఉండి వెన్నంటే ఉండి వెన్నుపోటు పిడిచే వాళ్ళు చాలామంది తయారవుతూ ఉంటారు జీవితంలో. ఇలాంటి ఎక్కువగా జరిగేటటువంటి అవకాశాలు బిజినెస్లో ఎక్కువగా ఉంటూ ఉంటాయి. అలాగే కుటుంబ వ్యవహారాదులలో ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే బిజినెస్లో చూసుకుంటే కనుక పార్ట్నర్షిప్ అనేటటువంటి విధానం ఒకటి ఉంటూ ఉంటుంది. అందులో చాలామంది అరే మన స్నేహితుడే కదా, మనవాడే కదా, మనం పార్ట్నర్గా చేర్చుకుందాం అని మంచితనంతో పోయి అనవసరంగా గోటితో పోయి దాన్ని గొడ్డల దాకా తెచ్చుకుంటారు. అలాగే ఫ్యామిలీ ఇష్యూస్లో ఉంటాయి. ఫ్యామిలీ అంటే భార్యాభర్తల మధ్య జరిగిన గొడవలు కావచ్చు, వేరే ఇతర ఏమైనా కావచ్చు. మనం ఏం చేస్తామంటే అరే మన సొంత ఫ్రెండ్ కదా, మన ప్రాణ స్నేహితుడు కదా అని మనం చెప్పుకుంటాం. కానీ అతడి వల్ల ఇంకా ఎక్కువ గొడవలు అయిపోతాయి. జీవితంలో రెండు విషయాలు చాలా గుర్తుపెట్టుకోవాలి. జీవితంలో పార్ట్నర్స్ మధ్య ఉన్నటువంటి గొడవలు, ఫ్యామిలీ మధ్యలో ఉన్నటువంటి గొడవలు. మూడో వ్యక్తితో పంచుకున్నామా అక్కడ మన జీవితం మొత్తం కూడా ఆ మూడో వ్యక్తి చేతిలో వెళ్ళిపోతుంది. అంటే అతను ఏది చెప్తే అది మనం చేయాల్సినటువంటి దుస్థితి కర్మ ఏర్పడుతుంది. కనుక మన జీవితంలో కానీ మన వ్యాపారంలో కానీ ఏది జరిగినా కానీ అది నాలుగు గోడల మధ్యలో ఉన్నంత కాలము మన జీవితంలో శత్రువు అనేవాడు పుట్టుకురాడు. శత్రువు ఎలా పుట్టుకొస్తాడు అంటే మన లూబోల్స్, మన యొక్క ఏవైతే విషయాలు ఉన్నాయో అవి ఏ విషయం మనం ఎదుటి వారితో మనం మంచి వాళ్ళని పంచుకుంటాం. కానీ అదేం చేస్తాడు, వాడే ఒకనాడు మనకు తలదన్నేలా తయారైపోయి నువ్వు ఫలానా ఈ రోజు ఇలా చేసావు అని చెప్పేసి మన కించపరుస్తూ ఉంటాడు. ఆ కించపరిచే విధానంలో ఏమవుతుంది, మనకు ఒక ఈగో అనేటటువంటిది ఒక వస్తుంది. అలాగే మన యొక్క అహంకారం దెబ్బతింటూ ఉంటుంది. నా దగ్గరే ఉండి నన్నే వెన్నుపోటు పూడ్చి నా ముందే మాట్లాడతావని చెప్పేసి ఆటోమేటిక్గా గొడవ ఏర్పడుతుంది, శత్రువుగా మారిపోతాడు. ఇలాంటి సంఘటనలు ఈ ఒక రెండు విషయాలు కాదు, ప్రతి ఒక్క విషయంలో జరుగుతాయి. అంటే మన యొక్క ప్రతి ఒక్క విషయాన్ని మనం 10 మందితో పంచుకోవడం ద్వారా అది ఎప్పుడో ఒకప్పుడు అది వికటించి తిరిగి మనకే చెడుగా చూపించేటటువంటి మార్గాలు ఎన్నో ఉంటాయి. అందుకే శత్రువులు ఎక్కువగా పుట్టుకొచ్చేటటువంటి అవకాశాలు ఉంటూ ఉంటాయి. కనుక శత్రువులు మన జీవితంలో పెరుగుతున్నారు అని అంటే గనక ఆటోమేటిక్గా మనకు నెగిటివ్ ఫోర్స్ పెరిగిపోతుంది. అంటే ఏ పని చేసినా ఆటంకాలు మొదలవ్వడము, లేదంటే డబ్బు విషయంలో కొరతలు ఏర్పడము, లేదా సంపాదించిన డబ్బంతా కూడా ఏదో ఒక రూపకంగా ఖర్చు అయిపోవడము, ఇవన్నీ కూడా శత్రువు మూలకంగానే జరుగుతాయి. శత్రు నాశనం జరగాలన్నా, లేదా ఆ శత్రువు కూడా నమ్మి మనతో మిత్రుడిగా ఉండాలనుకున్నా దానికి తాంత్రిక విధానంలో ఎన్నో మార్గాలు చెప్పడం జరిగింది. అలాంటి మార్గాలలో ప్రధానమైనటువంటి మార్గం గనక చూసుకుంటే మంత్ర విధానం ఉంది, తంత్ర విధానం, ఈ రెండు రకాల విధానాలు ఉన్నాయి. ఎవరైనా మనం బద్ధ శత్రువైనా రానివ్వండి, అతన్ని తొందరగా మనం వశం చేసుకోవాలనుకున్నా, లేదా మనం చెప్పినట్టు వినాలనుకున్నా, ఇలాంటి థాట్స్ ఎవరికి ఉంటాయంటే ఈ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్కి కానివ్వండి, లేదంటే ఈ ప్రభుత్వ ఉద్యోగాలకు కానీ ఇలాంటి థాట్స్ ఎక్కువగా ఉంటాయి. అంటే పై అధికారి ఏమంటాడో అని భయంతో వెళ్తూ ఉంటాడు. పై అధికారి ప్రతి ఒక్కరు శత్రువుగానే చూస్తూ ఉంటారు. అంటే మనకంటే బెటర్ ఉద్యోగం చేస్తున్నారు, మన మీద అధికారం చెలాయించిన ప్రతి ఒక్కరిని కూడా ఏమనుకుంటారంటే అరే ఇతను మన మాట వింటే బాగుంటుంది కదా, ఇతను మనం చెప్పినట్టు వింటే మనము అన్ని రకాలుగా ముందుకు వెళ్ళవచ్చు కదా అని ఇలాంటి థాట్స్ ఉంటూ ఉంటాయి. కనుక అలాంటి వారైనా సరే మన మాట వినాలి అంటే గనక దానికి వశీకరణ మంత్రము అని చెప్పేసి ఒకటి ఉంటూ ఉంటుంది. ఆ మంత్రం ఏమిటి అంటే చాలా రహస్యమైనటువంటి మంత్రం. తాంత్రిక విధానంలో కొన్ని కొన్ని మంత్రాలు చెప్పకూడదు, అయినా సరే ప్రజలకు ఉపయోగపడుతుంది. అంటే ఎందుకంటే కాలానుగుణంగా కాలానుమాన పరిస్థితుల ప్రకారం మనం నడుస్తూ ఉంటాం కాబట్టి ఇప్పుడు కాలానుమానంగా అందరికీ
ఇది ఉపయోగపడుతుంది అనే ఒక చిన్న సదుద్దేశంతో ఈ మంత్రం చెప్తాను. వీలైతే రాసుకునే ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఈ మంత్రం అతి రహస్యమైనటువంటి మంత్రం. తాంత్రిక విధానంలో కొన్ని కొన్ని మంత్రాలు చెప్పడానికి ఆస్కారం ఉండదు, కానీ అది లోక కళ్యాణం కోసం ఉపయోగపడుతుంది, మన ద్వారా ఒక 10 మందికి అది హెల్ప్ఫుల్ అవుతుంది అంటే గనక అది చెప్పడానికి ఆస్కారం ఉందమ్మా. ఆ మంత్రం ఏమిటి అంటే గనక, ఓం హైం శ్రీం క్లీం, ఓం హైం శ్రీం క్లీం. ఈ మంత్రాన్ని గనక నిరంతరము పఠనం చేసినా, నిరంతరం సాధన చేసినా, ఆ ఎదుటి వ్యక్తి ఎవరైనా కానివ్వండి, అతడి మాటలకు మంత్రముగ్ధుడైపోతాడు, అతడు ఏది చెప్తే అది చేస్తాడు. అంత విశేషము ఈ మంత్రానికి ఉంటుంది. ఈ మంత్రము ఎవరు పడితే వాళ్ళు చేయడానికి కూడా ఆస్కారం ఉండదు. దీన్ని సాధన చేసుకోవాలి ముందు. అక్షర లక్ష జపం సాధన చేసుకోవాలి. అంటే ఒక అక్షరం ఉంది, ఇప్పుడు నేను ఒక హైం అని చెప్పాను, ఈ ఒక్క అక్షరాన్ని లక్ష జపం కంప్లీట్ చేయాలి. అది అయిన తర్వాత రెండోది హైం, తర్వాత శ్రీం, ఆ తర్వాత క్లీం. ఈ 3 మంత్రాలు ఒక్కొక్కటి అక్షర లక్ష చేయాలి. కానీ ఇప్పుడున్నటువంటి జనరేషన్లో అంత ఓపిక లేదు. ఒకవేళ ఈ సంఖ్య చెప్పినా అసలు చేసే వ్యక్తులే కరువు అయిపోతారు. అందుకే, ఎందుకంటే ఒక వ్యక్తిని మనం వశపరచుకోవాలంటే అది చిన్న విషయం కాదు. ఎందుకంటే అంత సాధన మనలో కూడా ఉండాలి. ఏదో చెప్పినంత మాత్రాన అయిపోతారు కదా ఈ మంత్రం నేను చదువుకుంటూ అతను వశపరచుకుంటాను అంటే కాదు. ఒక మంత్రానికి, ఒక బీజాక్షరానికి సాధన ఉంటుంది. ఆ సాధన మనం చేసుకుంటూ పోతేనే దాని యొక్క పవర్ అనేటటువంటిది మన నర నరాలు జీర్ణించుకుపోతుంది. మన నాలుక మీద ఆ సరస్వతీదేవి వచ్చి కూర్చుంటుంది. కూర్చుంది అన్నప్పుడు ఆ ఎదుటి వ్యక్తి ఎవరైనా కానివ్వండి, మనకు వశం కావాలి అంటే ఈ మంత్రాన్ని మనం ఉచ్చరిస్తే గనక ఆ ఎదుటి వ్యక్తి ఎంత పెద్దవాడైనా సరే మనకు వశం కాక తప్పదు, మనం చెప్పినటువంటి పని చేయక తప్పదు. కానీ అది కష్టతరమైనటువంటి పని. ఎందుకంటే ఏది ఈజీగా రాదు, జీవితంలో ఏది కూడా ఈజీగా రాదు. కాబట్టి ఆ మంత్రాన్ని మనము సాధన చేసుకొని మనం ఆ మంత్రాన్ని పఠిస్తే గనక మీరన్నట్టు ఎంత పెద్ద శత్రువైనా సరే అతడు మిత్రుడిగా మారిపోతాడు. అతడే చెప్పినట్టు ఏది చెప్తే అతడు అది చేస్తూనే ఉంటాడు. జీవితంలో శత్రువులు అనేటటువంటి వారు పెరగకుండా ఉంటారు. ఒకవేళ శత్రువుకి ఏం థాట్స్ వస్తాయి, ఎలాగైనా అతన్ని కిందికి లాగేయాలి, లేదా అతని దగ్గర ఉన్నటువంటి డబ్బు మనం లాగేసుకోవాలి, లేదా అతన్ని మోసం చేసైనా సరే మనం హ్యాపీగా బ్రతకాలి, ఇవే థాట్స్ ఉంటాయి శత్రువులకు. అలాంటి థాట్స్ రాకుండా కూడా ఆ మంత్రము దిగ్బంధనం చేసేస్తూ ఉంటుంది. లేకపోతే గనక అలాంటి థాట్స్ ఎవరికైనా వచ్చి అతని దగ్గరికి వచ్చినా కూడా ఆ నెగిటివ్ ఫీలింగ్స్ అనేటట్టు ఆ వ్యక్తికి తెలిసిపోతూ ఉంటాయి, ఆటోమేటిక్గా తెలిసిపోతుంది. ఎందుకంటే ఆ మంత్ర సాధనకు అంత బలం ఉంటుంది. కనుక ఈ మంత్రాన్ని గనక నిరంతరము మననం చేసినా, సాధన చేసినా దీని యొక్క ప్రయోజనం 100% to 100% తప్పకుండా పొందుతారమ్మా. అది దీని యొక్క విషయం. చాలా చక్కగా తెలియజేశారు గురువు గారు. ధన్యవాదాలు శ్రీమాత్రే.